నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదిహేడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మంగళవారం శ్రీశోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ రేపు రేపు మాస శుక్లపక్ష తదియా తిథి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి చవితి తిథి విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రేపు స్థన వృద్ధి గౌరీ వ్రతం కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ఈ వ్రతాన్ని శుక్లపక్ష పాఠ్యమి రోజు శాక్తేయ సాంప్రదాయం ప్రకారం శుక్లపక్ష విధియ రోజు జరుపుకుంటారు కానీ ప్రామాణిక గ్రంథాల సూచనల ప్రకారం తృతీయ తిథి అంత్య ఘడియలు ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ పిల్లలకు పట్టడానికి కావాల్సినంత ఆరోగ్యకరమైన తల్లిపాలు తమకు ఉత్పత్తి కావాలి అని కోరుకుంటూ గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు గౌరీదేవి ఆశస్సులతో తమ సంతానానికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉండవని తల్లుల నమ్మకం రేపు శారదా నవరాత్రులలో మూడవ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు శివుని చంద్రశేఖర అవతారంలో శివుని భార్య శక్తి రూపం చంద్రఘంట పది చేతులు కలిగి అర్ధచంద్రుణ్ణి పాలభాగంలో ధరించి నుదురులో మూడవ కన్ను కలిగి ఆడపులి వాహనంగా ఆడపులి మీద కూర్చున్న రూపంగా రూపవర్ణన శివుడు పార్వతీదేవి ప్రేమను అంగీకరించిన తర్వాత పార్వతీదేవి కోరిక ప్రకారం శివుడు రాజకుమారుడిగా తయారయ్యి పెళ్లి చూపులకు వెళ్ళాడట ఆ సమయంలో పార్వతీదేవి పెళ్లి కూతురుగా శివుని కంటికి చాలా సున్నితంగా అందంగా శాంత స్వభావంతో కనిపించిందట ఈ స్థితిలో ఉన్న పార్వతీదేవిని చంద్రఘంట అని పిలుస్తారు నవదేవి సాంప్రదాయం ప్రకారం భక్తులు రేపు దుర్గాదేవిని శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు విజయవాడ కనకదుర్గాదేవి ఆలయ సాంప్రదాయం ప్రకారం రేపు దుర్గాదేవిని శ్రీ దేవి రూపంలో పూజిస్తారు దశమహా విద్యల సాంప్రదాయం ప్రకారం శక్తి ఆరాధకులు రేపటి రోజున దుర్గాదేవిని చిన్నమస్తాదేవి రూపంలో పూజిస్తారు భక్తులు తమ జాతక చక్రంలో రాహుగ్రహ దోషాలు ఉన్నవారు రేపటి రోజున చిన్నమస్తాదేవిని పూజించటం వలన రాహుగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం అష్టమాతృకుల సిద్ధాంతం ప్రకారం రేపటి రోజున భక్తులు దుర్గాదేవిని మహేషి రూపంలో పూజిస్తారు నిరయ్య రవి తులారాశిలోకి రేపు రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి సౌరమాన తులా మాసం తమిళంలో అప్పాసి మాసం అని పిలుస్తారు ఈ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి రేపు తులా సంక్రాంతి పితృదేవతలకు శ్రాద విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విషువత్ పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం